ప్రదీప్ మాచిరాజు అలా చెప్పడం కంటే కూడా యాంకర్ ప్రదీప్ అన్న అంటే అందరికీ అర్థమైపోద్ది ఎందుకు ఈ పేరు చెప్తున్నానంటే మీరు ప్రదీప్ అన్నని రీసెంట్ షోస్లో గమనిస్తే తన హెయిర్ స్టైల్ కానీ తన లుక్ కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా వరకు చేంజ్ అయిపోయింది తన హెయిర్ డెన్సిటీ మారిపోయింది తన లుక్ కూడా పర్ఫెక్ట్గా బల్లే కనపడుతుంది అనమాట ఎందుకు ఇలా కనపడుతుంది ఓల్డ్ ఫొటోస్ మీరు గమనించండి ప్రదీప్ అన్నవి అప్పుడు అలా లేదు కానీ ఇప్పుడు ఎందుకు ఇంత డెన్స్గా ఇంత బాగా కనపడుతుంది ఆ విషయం గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి అయితే తీయట్లేదు జస్ట్ ఫర్ ఒక ఐడియా కోసమే ఇప్పటికీ కూడా చాలామంది కంగారు పడుతూ ఉన్నారు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే భయపడుతున్నారు ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చేయించుకోవచ్చుగా డబ్బులు ఉన్న వాళ్ళు అనుకుని అలానే ఒక భ్రమలో ఉన్నారన్నమాట వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుందని మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే చాలామంది వాళ్ళ హెయిర్ లేదని చెప్పి కాన్ఫిడెంట్ కోల్పోయి వాళ్ళలో వాళ్ళు బాధపడుతుంటారు ఇలాంటి సర్జరీస్ ఉన్నప్పటికీ ఇంకా భయపడతా ఉంటారనమాట దీనివల్ల ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఇది అని చెప్పి భయపడతా ఉన్నారు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ సర్జన్ పర్ఫెక్ట్ క్లినిక్కి వెళ్ళి మనం సర్జరీ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి వాళ్ళకైతే తెలియదు కాబట్టి ఒక ఐడియా కోసం మాత్రమే చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తున్నారు అని ఒక ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో మేక్ చేస్తున్నా మీరు ప్రదీపన్నని గమనిస్తే తను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాడను ఒక షో బాగా రన్ అవ్వాలంటే యాంకర్ కావాలి ఆ యాంకర్ లో దిట్ట ఎవరంటే ప్రదీప్ అన్ననే చాలా షోస్ అయితే ప్రదీప్ అన్న చేస్తున్నాడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో ఒక ఆర్టిస్ట్ కి కానీ ఒక యాంకర్ గాని కావాల్సింది బాగా మాట్లాడడమే కాదు బాగా యాక్టింగ్ చేయడమే కాదు లుక్ కూడా పర్ఫెక్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటారు చూసేవాళ్ళు ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రదీప్ అన్న మెల్లమెల్లగా తన హెయిర్ ఫాల్ ఇష్యూని మెల్లమెల్లగా తన హెడ్ బాల్నెస్కి వెళ్తుందని చెప్పి దృష్టిలో పెట్టుకొని ప్రదీప్ అన్న కూడా హెయిర్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు కానీ ప్రతిపన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినట్టు ఎవ్వరికీ తెలియదు ప్రదీపన్న ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత కూడా షోస్కి వచ్చాడు అది అస్సలు మీకు ఎవరికి కూడా తెలియదు ప్రదీపన్న ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు హెయిర్ హెయిర్ డెన్సిటీ పెంచుకున్నాడు అని చెప్పి కానీ ప్రదీపన్నకు ఎక్కువ బాలెన్స్ అయితే రాలేదు జస్ట్ ఫర్ ఒక సైడ్స్ మాత్రం వెళ్ళినాయి మీరు ఈ పిక్స్లో గమనించవచ్చు జస్ట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే వెళ్ళింది హెయిర్ లైన్ కొద్ది వరకు మాత్రమే బ్యాక్ వెళ్ళింది కాబట్టి ప్రదీపన్నకి చాలా పర్ఫెక్ట్ లుక్ వచ్చిందన్నమాట అసలు ప్రదీపన్న ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు అనే విషయం మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ప్రదీప్ అన్న ఇప్పుడు కాదు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని కూడా ప్రదీప్ కొన్ని షోస్ చేశాడు కావాలంటే కొన్ని విజువల్స్ కూడా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్ ప్రదీప్ అన్న ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎక్స్ప్రెస్ రాజా అని షో చేసేవాడు మీకు అందరికీ తెలుసు ఎక్స్ప్రెస్ రాజా ఎంత హిట్ అయిందో ఆ షోలో కొన్ని ఆల్మోస్ట్ కొన్ని రోజులు కర్చిప్ కట్టుకొని ప్రతిపన్న షోకి రావడం జరిగింది కర్చిప్ ఎలా ఉంటుందంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా కవర్ అయ్యేలా కర్చిప్ కట్టుకొని రావడం జరిగింది ఇప్పటి మీరు గమనిస్తే ఏ షోకి కూడా ప్రతిపన్న క్యాప్ పెట్టుకోవడం కచ్చిపులు కట్టుకోవడం అలా రాలేదు కానీ ఎక్స్ప్రెస్ రాజా షోలో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా ఇప్పటికి కూడా యూట్యూబ్లో విజువల్స్ దొరుకుతాయి మీకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ప్రదీపన్న బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కంప్లీట్గా ఖర్చు కట్టుకున్నాడు ప్రదీపన్నకు సర్జరీ జరిగింది మీరు అనుకోవచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కంప్లీట్గా గుండు చేస్తారు కదా అని చెప్పి కానీ ప్రదీప్ అన్నకు చాలా తక్కువ బాల్నెస్ కాబట్టి ఆ ఏరియాలో మాత్రమే హెయిర్ని ఇంప్లాంట్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం గుండుగోటరమాట కంప్లీట్గా షేవ్ చేయరు నాన్ సేవబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ప్రదీప్ అన్నకి చేయడం జరిగింది ఎక్కడైతే బ్యాక్ సైడ్ గ్రాఫ్ట్ని తీసి ఫ్రంట్ సైడ్ ఇంప్లాంట్ చేస్తారు కాబట్టి బ్యాక్ సైడ్ ఎక్కడైతే తీసారో ఆ ఏరియాలో కూడా కవర్ అయ్యేటట్లు అండ్ ఫ్రంట్ సైడ్ ఎక్కడైతే ఇంప్లాంట్ చేశారో ఆ ఏరియా కూడా కవర్ అయ్యేటట్టు ప్రదీ అన్న కర్చీప్ కట్టుకొని కొన్ని రోజులు షోకి రావడం జరిగింది కొన్ని షోస్ అయితే చేయలేదు ఎక్స్ప్రెస్ రాజా ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ వరకు కూడా ప్రదీపన్న కర్చీప్ కట్టుకునే షోస్ చేశాడు అది కూడా కంటిన్యూస్గా మీరు గమనించవచ్చు ఇప్పటికీ కూడా కొన్ని షోస్ అయితే ఎక్స్ప్రెస్ రాజా సంబంధించింది యూట్యూబ్లో కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు అనమాట కొన్ని విజువల్స్ కూడా మీకు చూపిస్తాను కానీ ప్రదీపన్న లక్ ఏంటంటే ప్రదీపన్నకు చాలా తక్కువ ఎక్కువ బాల్నెస్ ఏ జస్ట్ ఫర్ డెన్సిటీ పెంచుకోవడానికి సర్జరీ చేయించుకున్నాడు మరి ఎక్కువ బాల్నెస్ అయితే లేదు ఆల్మోస్ట్ ఫస్ట్ టు సెకండ్ గ్రేడ్ వరకే ఉంది కాబట్టి ప్రతి పర్ఫెక్ట్ లుక్ వచ్చింది లుక్ చూస్తే మనం కూడా కుల్లుకుంటాం నిజంగా చాలా మంచి లుక్ వచ్చింది అసలు ఆ లుక్ ఆ డెన్సిటీ కానీ ప్రదీప్ అన్న ఫేస్కి కూడా బల్లే సెట్ అయింది అనమాట ఆ లుక్ ఓకే గాయస్ మీకు అర్థమైంది గదంలో కావచ్చు టాలీవుడ్లో కావచ్చు ఆల్మోస్ట్ చిన్న చిన్న ఆర్టిస్ట్ల కాటి నుంచి పెద్ద పెద్ద యాక్టర్స్ వరకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తూ ఉన్నారనమాట దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు పర్ఫెక్ట్ సర్జర్ని మనం సెలెక్ట్ చేసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు అర్థమైంది అనుకుంటు వీడియోలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమిస్తారనుకుంటున్నా ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిష్యూర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టెక్ కెరాల్ సో బాగా ఎవరో నెల ముందు ఒక మాట సివ్ ట్రీ సేవ్ వాటర్